వయసు జస్ట్ పదమూడు సంవత్సరాలు ఆ వయసులో సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు స్కూలుకు వెళ్లి చదువుకుంటారు కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏకంగా కోటీసురుడయ్యాడు పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం జరిగిన వేలంలో ఈ టీనేజర్ హాట్ టాపిక్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ ముప్పై లక్షల కనీస ధరతోనే బరిలోకి దిగాడు అయితే రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి చివరకు రాజస్థాన్ రాయల్స్ ఒక కోటి పది లక్షలకు కొనుగోలు చేసింది దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన చిన్న వయస్కుడుగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు ఈ పిల్లాడిని జట్టులోకి తీసుకునేందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ముందు నుంచే ఆసక్తి చూపించాడు దీంతో వైభవ్ సూర్యవంశీ ఎవరు అని అభిమానులు తెగ సర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియాలోనూ పదమూడేళ్ల క్రికెటర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది సూర్యవంశీది బిహార్ రెండు వేల పదకొండులో తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు నాలుగు సంవత్సరాల వయసులోనే క్రికెట్ బ్యాటును పట్టాడు సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా క్రికెటర్ కావాలనుకున్నాడు కానీ తన కొడుకులు ఆ కళను నెరవేర్చుకోవాలనుకున్నాడు ఎనిమిదేళ్ల వయసులోనే సమస్తీపూర్లోని క్రికెట్ అకాడమీలో సూర్యవంశీని జాయిన్ చేయించాడు రెండేళ్ల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు అండర్ సిక్స్టీన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే అప్పటికి వైభవ్ కు పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఇటీవలే ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టుతో టెస్ట్ మ్యాచ్ లో దంచేశాడు యాభై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ సాధించాడు ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు సృష్టించాడు అరవై రెండు బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ నూట నాలుగు పరుగులు సాధించాడు సెంచరీలో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి ఆస్ట్రేలియాపై కొట్టగానే హెడ్ లైన్స్ లో నిలిచాడు వైభవ్ సూర్యవంశీ పన్నెండు సంవత్సరాల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులోనే రంజీల్లోకి ప్రవేశించాడు లారా నుంచి స్ఫూర్తి పొందినట్టు ఈ టీనేజర్ చెబుతాడు విను మన్కట్ ట్రోఫీలో ఈ కుర్రాడు ఒక సెంచరీ సాధించాడు రెండు వేల ఇరవై మూడులో ఇండియా బి తరఫున ఆకట్టుకున్నాడు వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు సయ్యద్ ట్రోఫీలో బీహార్ తరఫున పరిలో దిగుతున్నాడు ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్ అయిన వైభవ్ సూర్యవంశి బౌలింగ్ కూడా చేయగలడు రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఐదు ఆడాడు మొత్తంగా ఐపీఎల్ ఆక్షన్లో వైభవ్ సూర్యవంశి సంథింగ్ స్పెషల్ గా నిలిచాడు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారాడు